హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్ నీడ్స్ అండ్ కేన్స్ గైస్. గైస్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడున్న సిచ్యుయేషన్ని ఓవర్కమ్ చేయడానికి పిఎం మోదీ గారు పిఎం రిలీఫ్ ఫండ్కి అమౌంట్ని అయితే డొనేట్ చేయమని భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కోరారు. సో దీనికి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికి ఎవరెవరు ఎంత అమౌంట్ని స్పెండ్ చేశారు, ఎంత అమౌంట్ని డొనేట్ చేశారు అనే దాని గురించి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో బేసికలీ గాయస్, ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వీళ్ళు ఎంత చేశారు, వీళ్ళు ఎక్కువ ఇచ్చారు, వీళ్ళు తక్కువ ఇచ్చారా అనేది చెప్పడం నా మెయిన్ ఏం కాదు. సో నేను వాళ్ళని హైక్ చేయడం గురించి అని కూడా నేను చెప్పడం లేదు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మీరు వాళ్ళ నేచర్ని అర్థం చేసుకోండి. సో వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలనే దాని గురించి ఆలోచించండి. అండ్ అలాగే వీడియోకి వెళ్ళబోయే ముందు, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆరోగ్య సేతు అనే ఒక ఇంపార్టెంట్ యాప్ని రిలీజ్ చేశారు. సో ఈ యాప్ ఏంటంటే, మీరు ఈ 30 డేస్లో ఏదైనా వేరే వేరే కంట్రీస్ వెళ్ళారా, లేదంటే ఎక్కడికైనా ట్రావెల్ చేశారా, లేదంటే ఈ సిచ్యుయేషన్స్లో వేరే వేరే పర్సన్స్ని ఎవరైనా కలిసారా, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని మీరు ఈ సిచ్యుయేషన్ నుంచి సేఫ్గా ఉన్నారా, లేదంటే అన్సేఫ్గా ఉన్నారా అనే ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పడానికి ఈ యాప్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. ఈ బెటర్ ఈ సిచ్యుయేషన్ ఉన్నంత కాలం కూడా ఈ యాప్ని మీరు యూజ్ చేయడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో బెటర్ ఏంటంటే, ఈ సిచ్యుయేషన్ ఇలా ఉన్నంత కాలం మీరు ఈ యాప్ని అయితే యూజ్ చేయండి. సో అందువల్ల మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో పర్టికులర్గా మన ఏరియాలో మనం ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నాం అనేది ఈ యాప్ మనకి తెలియపరుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే, మన కంట్రీలో ఉండి మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ 1 మంత్ శాలరీని పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ అయితే చేస్తున్నారు గాయస్. సో వాళ్ళ 1 మంత్ శాలరీ ఐ థింక్ 1 లాక్ నుంచి 2 లాక్స్ ఈ రేంజ్లో ఉండొచ్చు. సో ఆ అమౌంట్ని వాళ్ళు పిఎం రిలీఫ్ ఫండ్కి అయితే డొనేషన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు సమ్ కార్పొరేట్ కంపెనీస్, మన ఇండియాలో చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో వీళ్ళు ఎంతెంత అమౌంట్ని డొనేట్ చేశారనేది ఇప్పుడు చెప్తున్నాను. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి అదాని ఫౌండేషన్స్ వాళ్ళు 100 crore rupees పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్స్ అయితే చేశారు గాయస్. అండ్ అలాగే టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్ వాళ్ళు 1500 crore పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. అండ్ నెక్స్ట్ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు 25 crore డొనేట్ అయితే చేశారు. అండ్ అలాగే JWS కంపెనీ వాళ్ళు కూడా 100 crore పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ అయితే చేశారు. సో వీళ్ళతో పాటు ఇంకా చాలా కార్పొరేట్ కంపెనీస్ డొనేట్ అయితే చేసే, నేను వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోతున్నాను, ఐఎమ్ వెరీ సారీ. బట్ ఇక్కడ ఏంటంటే, నేను కొంతమంది మాత్రమే ఇవ్వడం లేదంటే, నేను కొన్ని ఆర్టికల్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం వల్ల అక్కడ మొత్తం లిస్ట్ అయితే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అనేది చాలా పెద్ద ఉంటుంది. సో నేను అదంతా చెప్పలేను కాబట్టి ఇందులో ఓన్లీ కొంతమంది పేర్లు మాత్రమే చెప్పగలుగుతున్నాను. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అండ్ అలాగే స్పోర్ట్స్ పర్సన్ నుంచి ఎవరెవరు ఎంత అమౌంట్ని డొనేట్ చేశారనేది ఇప్పుడు చూద్దాం గాయస్. ఫస్ట్ వచ్చేసి సురేష్ రైనా 31 lakh rupees పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్ అయితే చేశారు. అండ్ అలాగే సెకండ్ విరాట్ కోహ్లీ అండ్ హిస్ వైఫ్, వాళ్ళు పిఎం రిలీఫ్ ఫండ్కి అమౌంట్ అయితే డొనేట్ చేశారు, బట్ వాళ్ళు ఎంత డొనేట్ చేశారనేది వాళ్ళు సీక్రెట్గా ఉంచారు, అమౌంట్ని అయితే రిలీవ్ చేయలేదు. అండ్ థర్డ్ వచ్చి సచిన్ టెండూల్కర్ గారు 25 lakh rupees పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. అండ్ అలాగే పీవీ సింధు పిఎం రిలీఫ్ ఫండ్కి అమౌంట్ని డొనేట్ చేయదు, కానీ మన ఇండివిజువల్ స్టేట్స్కి 2 స్టేట్స్కి 5 lakh చొప్పున అమౌంట్ని అయితే డొనేట్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు మన ఫిలిం యాక్టర్స్ నుంచి ఫస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు 50 lakh rupees పిఎం రిలీఫ్ ఫండ్కి అయితే డొనేట్ చేశారు. అండ్ సెకండ్ అక్షయ్ కుమార్ గారు 25 crore పిఎం రిలీఫ్ ఫండ్కి అయితే డొనేట్ చేశారు. అండ్ అలాగే శిల్పా శెట్టి గారు 21 lakh rupees పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. అండ్ అలాగే యాక్టర్ వరుణ్ ధవన్ 30 lakh rupees పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. అండ్ అలాగే ఫ్యాషన్ డిజైనర్ ముఖర్జీ గారు 1 crore పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్స్ అయితే చేశారు. అండ్ అలాగే కామెడీ కింగ్ కపిల్ శర్మ గారు 50 lakh rupees పిఎం రిలీఫ్ ఫండ్కి అయితే డొనేట్ చేశారు. అండ్ అలాగే మన తెలుగు యాక్టర్స్ నుంచి వస్తే బాహుబలి ప్రభాస్ గారు 3 crore పిఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. అండ్ అలాగే 50 lakh చొప్పున మన తెలుగు స్టేట్ సీఎంస్కి డొనేట్ చేశారు. అండ్ అలాగే మహేష్ బాబు గారు కూడా 2 స్టేట్ సీఎంస్కి కూడా 50 lakh చొప్పున డొనేట్ చేశారు. అండ్ అలాగే యాక్టర్ కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు పిఎం రిలీఫ్ ఫండ్కి 1 crore. అండ్ అలాగే ఇండివిజువల్ స్టేట్స్కి 50 lakh చొప్పున 1 crore కూడా వీళ్ళు అమౌంట్ని డొనేట్ చేశారు. నేను ఈ లిస్ట్ని చదవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారు, ఒకరు ఎక్కువ ఇచ్చారు, ఒకరు తక్కువ ఇచ్చారు అనేది నాకు ఉద్దేశం కాదు. సో వీళ్ళు ఎంత ఇచ్చినా సరే వాళ్ళకి ఎంత స్తోమత ఉందో అంతే ఇచ్చారు. సో మీకు వీలైతే మీరు కూడా మీ గూగుల్ పే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ మీకు ఎంత వీలైతే అంత పిఎం రిలీఫ్ ఫండ్కి అమౌంట్ని అయితే డొనేట్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు అది కూడా కుదరకపోతే వీళ్ళు పెట్టే లాక్డౌన్ని ఫాలో చేయండి, అదే మీరు ఇచ్చి పెద్ద డొనేషన్. ఇంతమంది మన కోసం ఇంత అమౌంట్ని డొనేట్ చేస్తున్నారు కదా, సో మనం మన కోసం ఏం చేయాలంటే, జస్ట్ మనం ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేయడం, మనతో పాటు 10 మందిని ప్రొటెక్ట్ చేయడం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ టైం.